హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చూడండి, ఆకుకూరతోనే చేసిన కర్రీ నెంబర్ 1 రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్లో ట్రై చేయండి. రుచిలో మాత్రం తగ్గేదిలా, అంత బాగుంటుంది, చాలా మంచి రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తారు కదా, ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్దామా. చూడండి, ఈ టైప్లో చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నెంబర్ 1గా కుదురుతుంది. ముందుగా ఏంటంటే మనం తోటకూర తీసుకుందాం. తోటకూర ఏంటంటే మంచి ఫ్రెష్ అయింది తీసుకోవాలి. ఫ్రెష్ అయింది తీసుకుంటే ఏంటంటే సూపర్ రుచి వస్తుంది. అంటే ఈ తోటకూర ఒక్కొక్కటి ఏంటంటే ముదురు బారిపోయి కాడలు కూడా ముదురెక్కి కొసన పూతలు వచ్చుంటాయి. అలాంటిది అంత రుచి అనిపించదు, కానీ మంచి లేత కాడలు సూపర్గా ఉండేదైతేనేమో నెంబర్ 1 రుచి వస్తుంది అన్నట్టు. అది చూస్తేనే మనకి అర్థమైపోద్ది, ఇది తింటే మనకి సూపర్ రుచి వస్తుంది. అలాంటి దాంతో మనం ఈ విధంగా చేసుకున్నామంటే ఎప్పటికీ వదిలిపెట్టాం. ఎప్పుడు తోటకు కనపడ్డా కూడా దీన్నే చేసుకోవాలనేసి మన కన్ను దాని మీదకి పోద్ది, అంత బాగుంటుంది అన్నట్టు. ఈ తోటకూరని ఏంటంటే నీట్గా రెడీ చేసుకునేసి 1 ఇంచు సైజులో కట్ చేసేసి ఇలా నీళ్ళల్లో వేసేసి బాగా కడుక్కోవాలి. ఇందులో ఏంటంటే ఇసుక పొర ఉంటుంది అన్నట్టు. ఆ ఇసుక అంతా వెళ్ళిపోవడానికి నీళ్ళలో వేసేసి మనం బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. అప్పుడు మీకే అర్థమవుద్ది ఎంత ఇసుక ఇందులో ఉందన్నది. ఏంటంటే అది ఎక్కువ శాతం ఇసుక భూమిలోనే పండుద్ది, కాబట్టి ఇసుక ఆకుల మీద ఉంటుంది అన్నట్టు. అందుకోసం ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఒక రోల్ సిద్ధం చేసుకునేసరికి 6-7 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసి మనం కచ్చా పచ్చగా దంచేసుకుందాం. దంచిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెల్లుల్లి రెమ్మని 1 గడ్డ తీసుకునేసి మీద తోలు తీసేసి ఆ వెల్లుల్లి రెమ్మల్ని అందులో వేసేసుకుందాం. చూడండి, తోలు లేకుండా వేసుకుంటేనే దీనికి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. అందుకనేసి దీన్ని కూడా మనం మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఈ టైప్లో ఏంటంటే అది దంచుతుంటేనే ఈ విధంగా మనం రుబ్బుతుంటే వచ్చే స్మెల్ ఉంటుంది చూశారు, ఆ వచ్చే స్మెల్కే నోట్లోంచి నీళ్ళు వస్తాయి, అంత బాగుంటుంది అన్నట్టు. మనం మిక్సీలకు వేసినా దేనికి వేసినా కూడా అంత అనిపించదు. ఇలా ఒక్కసారి దంచేటప్పుడు మీరే చూడండి ఎలా అనిపిస్తుంది, సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఈ టైప్లో అయిన తర్వాత మనం తీసి ఒక గిన్నెలో వేసుకుందాం, కప్పులో. ఓకేనా, దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో 1 స్పూను నూనె వేసుకుందాం. అది కాస్త వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 స్పూన్ వేసి ఆ తర్వాత 3 ఎండుమిరపకాయలని మధ్యలోకి వేసి అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత వాటిని కాస్త అనేసి ఇప్పుడు మనం కరివేపాకు అది నీట్గా మంచి స్మెల్ వచ్చేది తీసుకుందాం. దాన్ని వేసి కాస్త చిటపటలాడనివ్వాలి. చిటపటలాడిన తర్వాత ఇందాక రోట్లో దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని ఇందులో వేసేసి కాస్త అలా వాడనివ్వాలి. అది వాడుతుంటే వస్తుంది స్మెల్, సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్ని అందులో వేసేసి దీన్ని కూడా బాగా కలుపుతూ వేగనివ్వాలి. దీంట్లో మనం ఏం చేద్దామంటే చిటికెడు పసుపు వేద్దాం. అప్పుడు ఏంటంటే ఎర్రగడ్డ తొందరగా వాడద్ది. ఓకేనా, అట్లా అందుకోసం అనేసి దీన్ని మనం బాగా వాడిన తర్వాత 1 స్పూను ఉప్పు వేసేసి మీదకించి ఇందాక మనం కడిగి రెడీ చేసి పెట్టుకున్న తోటకూరని దానిలో వేసేద్దాం. పూర్తిగా అందులో వేసినాకంటే నీళ్లు పిండేసేయాలి. నీళ్లు కూడా అందులో పోసే అవసరం లేదు, నీళ్లు లేకుండా అందులో వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని కాస్త అలా కిందకి మీదకి తిరగేసుకునేసి ఆ తర్వాత ఏం చేద్దామంటే మూత పెట్టి కాసేపు అలా ఫ్రై కానివ్వాలి. అప్పుడు మెత్తగా కూర్చుండిపోద్ది అన్నట్టు, కింద మీద సెగ తగిలి మెత్తగా కుంచడం. ఇప్పుడు మధ్యలో ఒక్కసారి మనం అలా తిరగేసుకుందాం. ఈ విధంగా తిరగేసి మళ్ళీ మనం ఏం చేద్దామంటే మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఇంకాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే సగం వరకే ఉడికింది కాబట్టి మూత పెట్టి ఇంకాసేపు అలా ఉడకనిచ్చేసి ఇప్పుడు ఒకసారి అడుగు పట్టకుండా కలపెట్టుకుందాం. ఓకేనా, దీంట్లో ఏంటంటే వాటరు అంటే నీళ్లు కొద్దిగా కూడా వేసే అవసరం లేదు. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలని 3 టమోటాలు తీసుకున్నాము, అందులో వేసేసుకునేసి కాస్త అలా వేగనిచ్చేసి సాల్ట్ వేద్దాం. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. ఓకేనా, ఏదంటే మళ్ళా మళ్ళీ వేసేది కాదు, వేసేసి మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. టమోటాలు ఏంటంటే బాగా మెత్తబడాలి, మగ్గాలి. ఈ టైప్లో వచ్చేదాకా మనం మూత పెట్టి ఉడకనిచ్చి అడుగు పట్టకుండా ఒకసారి కలబెట్టుకోవాలి. చూడండి, ఈ టైప్లో వచ్చేదాకా ఏంటంటే టమోటాలు కూడా పూర్తిగా ఉడికినా కూడా అంత రుచి అనిపించవు. ఓకేనా, అంటే 180% ఉడకాలి. ఇప్పుడు స్పైసీకి తగ్గట్టు 1 స్పూన్ కారం అందులో వేసేసి 1 స్పూన్ ధనియాల పొడి కూడా అందులో వేద్దాం. ధనియాల పొడి వేసాక బాగా కలుపుకోవాలి. ఈ టైప్లో ఏంటంటే కలుపుతూ కలుపుతూ ఒక
2 నుంచి 3 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కాస్త అలా ఉడకనివ్వాలి. ఈ టైప్లో వచ్చిన తర్వాత కొత్తిమీర చల్లేసుకుందాం. కొత్తిమీర కూడా మంచి నీట్గా ఉండేది చల్లేసుకునేసి అలా కలిపేద్దాం. ఒకసారి కలిపేసి ఒక్కసారి చూడండి ఎలా ఉందన్నది. అది మనం అలా కలుపుతుంటేనే నోట్లోంచి నీళ్ళు అట్టే వచ్చేస్తాయి, అంత బాగుంటుంది అన్నట్టు. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తారు కదా. ఇది వేడి వేడి అన్నంలోకి ఒక్కసారి ఇది ఒక్క గంటి వేసుకొని అన్నం కలుపుకొని తింటుంటే ఉంటుంది మజా, అంత బాగుంటుంది అన్నట్టు. ఆకుకూరలు అన్నింటిలో కూడా తోటకూర నెంబర్ 1. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, దీన్ని ఎప్పటికీ వదలరు, అంత బాగుంటుంది.